అన్నాడీఎంకే పార్టీలో వర్గపోరు ముదురుతోంది ఒక్కరితో పార్టీ బాధితులని అప్పగించాలన్న భరణీస్వామి డిమాండ్కు పలువురు సీనియర్లు మద్దతు ప్రకటించారు పార్టీలో ఆధిపత్యం కోసం మాజీ ముఖ్యమంత్రులు ఎడపాటి భరణస్వామి పన్నీరు సెల్వం పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు అన్నాడీఎంకె కౌన్సిల్ సమావేశంలో పాలనీస్వామి పన్నీరు సెల్వం వర్గాలు గొడవకు దిగాయి పన్నీరు సెల్వం వర్గీయులపై పలణీస్వామి అనుచరులు నీళ్ల బాటిల్స్ విసిరారు పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడితో ఆగని పళని అనుయాయులు ఓపీఎస్ కారు టైర్లకు గాలి తీసేశారు దీంతో ఆయన మరో వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు పార్టీ పగ్గాలు ఒకరి చేతిలో ఉండాలని పళనిస్వామి అంటుంటే అది జరిగే పని కాదంటూ సెల్వం స్పష్టం చేశారు అన్నాడీఎంకే కౌన్సిల్ సమావేశం గందరగోళ పరిస్థితుల మధ్య ముగిసింది అయితే కోర్టు తీర్పు కారణంగా దీనిపై ఎటువంటి తీర్మానం చేయలేకపోయారు ఓపీఎస్ ఆమోదించిన ఇరవై మూడు తీర్మానాలను తిరస్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఇరవై మూడు తీర్మానాలను జనరల్ కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకించారని పార్టీ పగ్గాలు ఒకరి చేతిలోనే ఉండాలని వారంతా కోరుకుంటున్నారని అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ మునుస్వామి తెలిపారు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరగకుండా చూడాలని పన్నీర్ సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించటంతో వివాదం ముదిరింది ఈ విషయంలో జోక్యం చేసుకోవటానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది దీంతో ఓపీఎస్ మరోసారి కోర్టు తలుపులు తట్టింది దీనిపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టింది ముందుగా ప్రకటించిన ఇరవై మూడు తీర్మానాలపై అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునేందుకు అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది మిగతా అంశాలపై చర్చలు జరగాలని కోర్టు స్పష్టం చేసింది దీంతో సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు కోపంతో రగిలిపోతున్నారు